కట్టి నిల్లు లేదు బాపు, నిల్లు లేదు బాపు, ఉన్న పూలు లేవు బాపు, ఉన్న పూలు లేవు బాపు, కుట్టడు బాధలు కుట్టడు కష్టాలు మా కడుపులో పెట్టుకొని మేము బతికినాం కానీ మా బాబు లేనింటిలో మేము ఉండవు. మేము ఉన్నా మా మేనత్త మమ్మల్ని బతకనియ్యేది మామయ్య. అమ్మతో బాబుతో మీకు విషయం పోయి చంపి అమ్మ కాస్తంలో బాబు కాస్తంలో మిమ్మల్ని ఏమంటుంటావు తండ్రి? ఎంత మాట మాట్లాడు, నేను కొడుకులు లేని వాడిని, బిడ్డ లేని వాడిని, ఈ ధనము తవ్యము, ఈ రాజ్యము, నేను కొడుకులు లేని వాడిని, విద్యార్థులు లేని వాడిని, పేరల్లో అల్లుడవు, ప్రేమరల్ల నేను ఓడలా, ప్రేమరల్ల నేను ఓడలా, ఎడవద్దు ఎడవద్దు, నేను తీరా నేను పేరల్ల అల్లుడవు, పేరల్ల అల్లుడవు, తల్లిదండ్రులు లేకుండా మేడం అమ్మవారు ఉండాలట. అయ్యో బిడ్డలారా, నేను ఏడవకుండా తూగకుండా చెప్పి ఏడు చెప్పినా వాళ్ళకు ధైర్యం చెప్పి మరి బావసేవ అనే శలసేవాన్ని ఊరి పుత్రం బాధన తెగలాడ బండపోయిన భావని శిలని దానంబు చేసి నెలలు మేమే కూడా తీసుకొని తెల్లవారినక నా నా భార్యని దాన్ని కొట్టి తిట్టి దాన్ని పుట్టినింటికి వెళ్ళకూడదని చెప్పి కోపము చేత చేయాలని దానం చేసి చేసి మరి అదే విధంగా ఇద్దరు పిలవాళ్ళ వెంట పెట్టుకొని ఆ రాత్రి వేళ ఇంటికి వచ్చి ఆ పిలవాళ్ళ పక్కన వేసుకుని నిద్రపోయి పడుకొని ఉన్నా. దాసు పులవని తల్లిదండ్రి మరణమైనప్పుడు ఆ ఉత్తరము నాకు ఇచ్చారే, ఈ రోజు జ్ఞాపకం వచ్చేది ఆ ఉత్తరం పట్టుకుని వచ్చి అమ్మా ఓ కమలావతి కమలాసిన మహారాజా, మీ తల్లి ఈ ఉత్తరములు ఏమున్నాదో నేను చూడలేదు, రాసి ఇచ్చాది చదవండి నాయన. ఆ రోజు మా అమ్మ మా బాబు మరణించేటప్పుడు కన్నతల్లి రాసిన ఉత్తరం ఇది. కమలసేన కుమార్తె కమలావతి, మీ గురించి కష్టపడి జీవిస్తుండగా అట్లైన బతకనీయకుడు పాపకారి మేనత్త విషభోజనం పంపించారు. అనుకోండి బాపు, నేను ఇద్దరు అనుభవించాము నాయన, మా ప్రాణం పోతున్నారు, మా ప్రాణం పోయే ముందు బాపు జీవంలో ఉన్న కలవు కాయం చేత బట్టి కన్నతల్లి ఉత్తరం రాస్తున్నాను. నాయన నీ చేత మిమ్మల్ని దానం చేసి చెల్లె నెట్ట పెట్టుకుని ఏ ఊరికైనా వెళ్ళిపో, ఆ ఇల్లు మనది కాదు, బాపు కట్టలేదు, బాపు కొన్న భూములు లేదు, సొంతానికి ఆస్తి లేదు, పేదవాడు బాపు. అయ్యో మా అన్న మా వదిన ఉన్నారని ఇన్ని రోజులు బట్టి మరి ఒక తల్లి పిల్లలు మనం నమ్ముకున్నాం గాని చక్కని వాడు చల్లని వాడు చదువుకున్న పాండితుడు మేనమావును మార్చింది మేనత్త, మాయమానంతో మార్చి మరి మేనమావు నాకు ఎడవాపాది నాయన. ఆ ఇంట్లో మీరుంటే బతుకని వద్దు, మీరు ఎక్కడన్నా వెళ్ళిపోండి అని కన్న తల్లి రాశాను. కమలావతి
లేదని అనుకున్న వేళమా దగ్గరకు వచ్చి రెండు గాలు మొక్కి చెల్లిని చేతుల పట్టుకున్నాను. పెట్టుకొని ఘోర హడీలో వాడు వస్తున్నాం కానీ చెల్లెని తీసుకుని ఏ ఊరికి వెళ్ళిపోయినా కానీ ప్రజలు పలు రకాల మాట్లాడతారు, నలభై నాలుగు నాలుగు విధాలు మాట్లాడతారు, ముందు వెళ్తుంటే వెనక వెక్కిరిస్తా. మరి మా చెల్లెలంటే పెట్టుకుని ఏ ఊరికైనా వెళ్ళిపోతే జనం ఏమంటారు, ఏం తప్పు చేసిందో ఏ నేరం చేసిందో ఆ ఊళ్ళకి వెళ్ళి ఎలా కొట్టిందని ఆలోచించి మాట్లాడతారు. భక్తి పరులము మా చెల్లె ఈ బాధ వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? ఏదో మా మాటలు నమ్మరు. ఈ ఘోర అడవిలో గలగల వేలు పారుతున్నారు. ఆ వేటిలో వాడు చెల్లెవి ఒకటే రోజు పుట్టిన కమల పిల్లలము మా చెల్లె కమలావతి కమలసేన మహారాజును ఒకటే రోజు పుట్టిన ఒకటే రోజు మరణిస్తామని ప్రత్యక్షమయ్యాడు. పేద బ్రాహ్మణుని వేషం ధరించుకున్నాడు, బ్రాహ్మణుని వేషం ధరించుకొని నీళ్లను మాయం చేశాడు, మాయం చేసి పిల్లవాళ్ళని కాపాడినాడు. అయ్యా ఓ బాలక, అమ్మా మీరు చిన్న పిల్లలు, మీరు మరిగో ఒక మాట, అయ్యా మాయయ్యా
కాపాడు, రక్షించండి, కాపాడను ఆయన. చెడు చింతించరాదు, బాధపడిన ప్రయోజనం లేదు. మీ చరిత్ర పూర్తి కాదు, కాస్త జరగనే ఉన్నది నాయన. తల్లి లేక తల్లి లేక బాధతో రందితో వచ్చారు మీరు. మీ బాధను తెలుసుకోవడానికి నేనున్నాను, మీ ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అరుచుకోవడానికి నేనున్నాను. దిక్కు లేని వాడికి దేవుడు దిక్కన్నట్టుగా దుష్ట శిక్ష నా శిక్ష రక్షణ. భగవంతుడు మంచి వల్ల కాపాడుతాడు, చెడు వల్ల పనిపెడతాడు. ఆయన ఇద్దరు పిల్లవాళ్ళని తీసుకుని కొంత దూరం వచ్చేసరికి అక్కడ సూరసేన పట్నం ఉన్నది. సూరసేన పట్నం పరిపాలించువాడు రాదు, సూరసేన మహారాజు. అతనికి ఒక చెల్లెలున్నది, అమ్మాయి పేరు రత్నాంగి దేవి. చెల్లెకు పెళ్లి కాలే, అన్నకు పెళ్లి కాలేదు. మరి వీరికి వారికి జత చేయాలని చెప్పని ఆ దేవ బ్రాహ్మణుడు మరి ఇద్దరు పిల్లవాళ్ళు తీసుకుని సూరసేన మహారాజు వద్దకు రాని వచ్చాడు. ఏమయ్యా సూరసేన మహారాజా, ఇంక పెళ్ళి అయిందా? కాలేదు స్వామి, నా చెల్లెకు కూడా కాలేదు పెళ్లి. సరే ఒక మాట, ఈ అమ్మాయి కమలావతి, ఈ కమలావతిని పెళ్లి చేసుకో. నీ చెల్లే రత్నాంగి దేవిని పిల్లవాడు కమలసేన మహారాజుకి పెళ్లి చేయి. అందులో ఆ సూరసేన మహారాజు సంతోషపడ్డాడు. అయ్యా నీ ఇష్టానుసారి అలాగే చేయండి అన్నాడు. అనగానే పరుసలు కొట్టి పందిర్లు వేసి, నిమ్మలు కొట్టి నీడలు వేసి, ఆ కాశ్యపర్వులు బూదివంత పందిర్లు వేసి అందరంగ వైభోగంగా మరి సూరసేన మహారాజు కమలావతికి పెళ్లి. కమలావతికి మరి సూరసేన మహారాజుకి పెళ్లి. రత్నాంగి దేవికి కమలసేన మహారాజుకి పెళ్లి. పచ్చాటి పందిట్ల ముత్యాల పోలు ఓనారామయ్య, ముత్యాల పోలు ఓనారామయ్య. తండ్రిని మేనత్త సువర్ణాదేవి అన్యోన్యంగా వాళ్ళ ప్రాణాలు తీసింది. అన్యం పుణ్యం ఎరిగినటువంటి అమాయకులను ప్రాణం తీసింది. తక్షణం మనం అక్కడికి వెళ్ళి సువర్ణాదేవి దాని ప్రాణం తీసి రాజ్య పరిపాలన మనం చేసుకున్నాం బాబయ్య అని ఎప్పుడు కమలసేన మహారాజు అన్నాడు. నలుగురు ఏకాస్తం పై రథం పైన కూర్చున్నారు. కూర్చొని సూరసేన పట్టణం నుండి ధర్మసేన పట్టణానికి తండోపతండాలుగా వస్తున్నారు. మరి కమలసేన మహారాజు కమలావతి ఏమైపోయారు, ఎక్కడ వెళ్ళారు? సత్య సావిత్రి వదాయ బ్రతికిన బతుకులు వదాయని అనుకున్నామని చల్లంగా బ్రతికి వచ్చాను ఆయన. మీరు రావడంతో మా జన్మ భావన అయింది, ఈ పట్టణ విశుభిక్షమైంది అని జనమంతా చేతులకి దండాలు పెడుతున్నారు. మరి సువర్ణాదేవి ఇక్కడికి వచ్చింది, దీని ప్రాణం ఎట్లా తీయాలి? పరమ నీచురాలు, పరమ పాపిష్ఠురాలు, తిండి చేత కండలు పెంచి మదోన్మత్తురాలై తల్లిదండ్రి ప్రాణం తీసింది. దీని ప్రాణం తీయాలని చెప్పని ఆ మేనత్త కాడికి వచ్చామా, ఓ మేనత్త అని పిలిచింది. పాపకారు పిల్లలు ప్రాణం పోయిందనుకుంటే వీళ్ళు నాకు యమలై వచ్చారని ఆ సువర్ణాదేవి మేడ మీదకి వెళ్ళి చూసింది కిందికి. చిన్నోడిని ఎత్తి పెద్దోడు కొడితే పెద్దోడిని ఎత్తి పెరుమందు కొడతారు. మరి బలహీనుణ్ణి ఎప్పుడు బలవంతుడు బాధ పెట్టరా?
బలహీనుణ్ణి బలవంతుడు బాధ పెట్టరాదు. డబ్బు నాది, ఆస్తి ఉన్నది, అంతస్తులు ఉన్నాయి, నాకు అన్ని రకాలు ఉన్నాయని పేదవాడిని ఇప్పుడు ధిక్కరించరాదు. పేదవాడిని కొట్టరాదు, తిట్టరాదు, బాధ పెట్టరాదు. మరి వీరు ఇక్కడ బాధ పెడితే భగవంతుడు వారిని బాధ పెడతాడు. అక్కడ ఎప్పుడు స్వర్ణాదేవి మేడ మీద నుంచి కిందికి చూసిందో చూడగానే పిల్లవాళ్ళ ముఖం చూడగానే పక్షవాతం వచ్చి పడిపోయినది. రెండు గాలి ఏమో పడిపోయినాయి సువర్ణకు, రెండు గాలు రెండు చేతులు పడిపోయి అమ్మాయి అని ఉరుగుతాను. దీని ప్రాణం తీయకుండా మేము ఊరుకుంటావా అని ఊరి బయట ఏడు మూటల భావి కాడా మత లేదండి. ప్రాణం ఎక్కడ తీసేది? దీని ప్రాణం కూడా అక్కడ తీస్తాము. దీన్ని సజీవ దహనం చేయాలి. ప్రాణం ఉండగానే రెండు కాళ్ళు రెండు చేతులు కట్టింది. ఊరి బయట రెండు కాష్టమును పెరిచి కాష్టాన్ని నిప్పంటించింది. మండేటి కాష్టమని సువర్ణదేవుని కాష్టములాలు వేసి మంటమండి. ఆ స్వర్ణాదేవి కాలి బూడిదైపోయింది. అక్కడ స్వర్ణాదేవి ప్రాణం ఎప్పుడు పోయిందో చూసే ప్రజలందరూ అయ్యా మంచి పని చేశారు, దీని ప్రాణం పోవడమే మంచిది, ఇది బ్రతికి ఉంటే మరి ఊరంతా ఆహ్వానితాది, దీని బుద్ధి ఊరంతా నేర్చుకుంటారు, ఈ పట్టణమే పాడైపోతాది, మంచి పని చేశారని చెప్పని జనమంతా మెచ్చుకున్నారు. అక్కడ అప్పుడు గోవింద మహారాజ్ ఏమన్నాడు? మేనల్లుడా మేనకోడల, ఇందులో నా తప్పేమి లేదు, దాని మాయ మాటల చేత దాని మాయ మత్తు మందుల వల్ల మరుగు మందుల వల్ల నా మనసు మారి నా చెల్లెను నా భావను చంపుకున్నాను. నా చెల్లె ప్రాణం పోయింది, నా భావ ప్రాణం పోయింది. ఈ చెల్లెలేనింటిలో భావలేనింటిలో నేను ఉండి ఎందుకు లేక ఎందుకు? నా ప్రాణం కూడా తీయండి అని చెప్పని ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు. పెద్దలు నేను పెద్దలు తల్లిదండ్రులు లేకుండా మేనమామలు ఉన్నారన్నారు పెద్దలు. మామయ్య నీ ప్రాణం తీయలేము, నువ్వు మాకు దిక్కు దీవు నీవే, మామయ్య నువ్వు ఉండాలని చెప్పని బాధ మరి మామ బాధలు అంటే నమస్కరించి మరి మామయ్యను ఇప్పుడు ప్రక్క కూర్చుండబెట్టి ఈ కమలసేన మహారాజు రాజ్యానికి రాజు అయింది. అక్కడ సూరసేన మహారాజు సూరసేన పట్టణానికి రాజు, కమలసేన మహారాజేమో కమలసేన మహారాజు ధర్మసేన పట్టణానికి రాజు అయిన రాజాది రాజు ఈ రాజు వీరుడయి చిరక రాజ్యానికి రాజులయ్యి గొప్పగా రాజ పరిపాలన చేస్తున్నారు కమలావతి కమలసేన మహారాజు. ఇది అన్నా చెల్లెల అనుబంధమైన కథ, అన్నా చెల్లె అనుబంధమైన కథ, గోవింద మహారాజు కథ ఇక్కడికి సంపూర్ణమైనది.